బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులను ప్రకటించింది. అప్పుడే తేదీని కూడా ఖరారు చేసింది. అయితే 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే వేసవి సెలవులు ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు లేవు అంటూ తేల్చి చెప్పేసింది. ఇదే నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా సెలవులు లేవు అంటూ చెప్పేశారు. అంటే 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు మే 15 నుంచి వేసవి సెలవులు ఉండబోతున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 30వ తేదీతో సిలబస్ పూర్తయిపోతుంది. ఇదే నేపథ్యంలో మే 1 నుంచి 10 తేదీల్లో సమ్మేటివ్ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తారు. మే 11 నుంచి 15 వరకు మార్కులు అప్లోడింగ్ చేయడం, అలాగే ప్రమోషన్ జాబితా ఇదంతా కూడా రూపొందిస్తారు. మే 15 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. అయితే 10వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 30 వరకు సిలబస్ పూర్తవుతుంది. మే 1 నుంచి 16 వరకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఉంటాయి, అలాగే ప్రిపరేషన్ కూడా ఉంటుంది. మే 17 నుంచి 24 వరకు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్తో పాటు మే 25 నుంచి జూన్ 6 వరకు ఫైనల్ ఎగ్జామ్స్కు సంబంధించిన ప్రిపరేషన్ ఉంటుంది. అంటే జూన్ 7 నుంచి 16 వరకు పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు, పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఎస్సీఈఆర్టీ ఒక షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. దీన్ని బట్టి 10th విద్యార్థులకు అలాగే టీచర్లకు వేసవి సెలవులు లేనట్టు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న అంశం. కానీ 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రం మే 15 నుంచి వేసవి సెలవులు ఇవ్వబోతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.